ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనం ధ్యాన సాధనలో మనకు వచ్చేటువంటి సందేహాలు, వాటి గురించి మనం తెలుసుకుందాం. ధ్యాన సాధనలో సందేహాలు రావడం చాలా సహజం. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకునేందుకు మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము కదా. మిత్రులారా, కొంతమంది ఫోన్ ద్వారా సందేహాలను అడుగుతూ ఉన్నారు. మరి వారందరికీ ధన్యవాదాలు. మరి సాధనలో మనకు వచ్చే సందేహాలను నివృత్తి చేసుకుంటూ మన సాధనను ముందుకు కొనసాగించాలి. కొంతమంది వారి సందేహాలను సీనియర్ మాస్టర్స్ని అడిగి తెలుసుకుంటుంటారు. మరికొంతమంది వారికి వారే ప్రశ్న వేసుకొని తెలుసుకుంటూ ఉంటారు. అలాగే మరికొంతమంది అడగాలని ఉన్నా వివిధ కారణాల వల్ల అడగలేకుండా ఉంటారు. మరి ఎక్కువ మందికి వచ్చే సందేహాలను కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా. మొట్టమొదటిది, ఎక్కువ మందికి వచ్చేటువంటి సందేహం, ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి, ధ్యానం కుదరడం లేదు. ఎందుకని? ఫ్రెండ్స్, సాధన ప్రారంభంలో ఎవరికైనా ఇది సహజం. ఎందుకంటే ధ్యాన సాధన అనేది మనస్సును శాంతింపజేసే ప్రక్రియ. మరి ఇప్పటి వరకు ఆ మనస్సుకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఉన్నాం. అది ఎలా పడితే అలా తిరుగుతూ దానికి నచ్చిన విధంగా అది ప్రవర్తిస్తూ వచ్చింది కదా. మరి ఒక్కసారిగా దాన్ని ఒక దగ్గర స్థితం అవ్వమంటే మరి కష్టం కదా మిత్రులారా. అందుకే ఆ మనస్సును మనవశం చేసే సాధన ఈ శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ శ్వాసను గమనించడం ద్వారా మనస్సు కుదుటపడుతుంది, మనస్సు శమిస్తుంది. మరి నెమ్మదిగా నెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. మరి ఇందుకు కొంత సమయం పడుతుంది మిత్రులారా, తప్పదు మరి వేచి ఉండాలి. మనం మన పిల్లలను మొదటిగా పాఠశాలకు పంపినప్పుడు మరి మొదటి రోజే ఆ పిల్లవాడు పాఠశాలలో కూర్చొని పాఠ్యాంశాలు విన్నాడా? లేదు కదా. ఎప్పుడెప్పుడు ఆ పాఠశాలలో నుంచి బయట వచ్చేస్తామా అనేటువంటి ఆలోచనలు ఆ పిల్లవాడు ఉంటాడు. నెమ్మదిగా ఆ పాఠశాలలో కూర్చోవడం నేర్చుకుంటున్నాడు. ఆ తర్వాత పాఠశాలకు రోజు వెళ్ళడం నేర్చుకుంటాడు. అటు తర్వాతే పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నాడు. తర్వాత జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటున్నాడు. అలాగే ధ్యానంలో కూడా మిత్రులారు, మన మనస్సు కూడా ఆ పసిపిల్లాడి లాంటిదే. దానిని బుజ్జగించాలి, సంగీతంతో లాలించాలి, కుదురుగా కూర్చోబెట్టాలి. ఇలా చేయగా చేయగా అది కొద్ది రోజులకు తప్పక మన వశం అవుతుంది. మన జీవితం ఆనందమయమై తీరుతుంది మిత్రులారా. మరి ఇందుకు నేను ఇచ్చేటువంటి సూచన, సాధన ప్రారంభంలో ప్రతిరోజు మనం ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో 40 రోజుల పాటు సాధన చేయడం. అంటే ఒకే టైం అండ్ ఒకే ప్లేస్. మరి ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే మన మనస్సుకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, తప్పదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రదేశంలో మనం కూర్చుంటూ ఉన్నప్పుడు ఆ ధ్యానం సరిగా కుదరదు మనకు. అలా కాకుండా ప్రారంభ దశలో మనం ఒక సమయాన్ని ఖచ్చితంగా, మీకు ఏ సమయం అయితే వీలు పడుతుందో రోజు ఆ సమయాన్ని సెట్ చేసుకొని ఒక ప్లేస్ని మీరు ఫిక్స్ చేసుకొని మరి ప్రతిరోజు ఆ సమయానికి ఆ ప్లేస్లో కూర్చొని సాధన చేయడం ప్రారంభిస్తే మరి కొద్ది రోజులకి తప్పక ఆ ధ్యానం స్థితి మీకు అద్భుతంగా కుదురుతుంది. అంటే ఆ సమయం ఆ ప్లేస్ నేను ఎందుకంటున్నాను అంటే అక్కడ ఒక ఎనర్జీ సర్కిల్ ఒకటి క్రియేట్ అవుతుంది మనం కూర్చుని ధ్యానం చేసినటువంటి ప్రదేశంలో. సో ఆ ఎనర్జీ సర్కిల్లో మనం రోజు కూర్చుంటూ ఉన్నట్లయితే మన ఆలోచనల తీవ్రత క్రమంగా తగ్గిపోవడం మొదలెడతాయి. కాబట్టి ఈ సూచనని మనం తప్పక పాటిద్దాం. ఇక రెండవ ప్రశ్న, నేను ధ్యానం చేస్తూ ఉన్నా కూడా నాకు ఎనర్జీ రావడం లేదు, మరి అసలు ఎనర్జీ వస్తుందా లేదా, ఈ విషయం ఎలా తెలుసుకోవాలి? ఫ్రెండ్స్, ఇది చాలా చక్కటి ప్రశ్న, చాలా మందిలో వస్తున్నటువంటి ప్రశ్న. మనం ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని సరి అయిన విధంగా చేస్తామో అప్పుడు తప్పక ఎనర్జీ వచ్చే తీరుతుంది. మరి ఎనర్జీ రావడం లేదు అనంటే మన ధ్యానం
సరిగా చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అంటే మన ధ్యాన సమయమంతా అనవసర ఆలోచనలతో ఖర్చు చేస్తూ ఉంటే ఎనర్జీని మనం ఎప్పటికీ తీసుకోలేము. ఇది ప్రాథమికంగా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం మిత్రులారా. అలాగే మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉంటాయి. మనకున్న ప్రాణమయ శరీరంలో కొన్ని బ్లాక్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా ఈ ఎనర్జీ ఫ్లో మనలోకి జరగదు. అలాగే మన యొక్క ఎత్తిరికి బాడీ ఆరాలో కొన్ని నెగటివ్ ఎనర్జీస్ అంటుకొని ఉండడం వల్ల కూడా మన ఎనర్జీని తీసుకోలేము. ఇంకొకటి, మన లోపల ఉన్నటువంటి సరికాని భావాలు, సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు, ఇవన్నీ కూడా మనలోకి ఎనర్జీ ప్రవాహాన్ని నిరోధిస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఒకదానితో నింపి ఉన్నటువంటి కప్పులో ఎలా అయితే ఇంకొక వస్తువును నింపలేమో, అలాగే మన లోపల రకరకాల భావాలు, ఆలోచనలు, నమ్మకాలతో నిండి ఉన్నటువంటి మనస్సులో ఈ శక్తిని మనం నింపలేము మిత్రులారా. అందుకే ఆ మనస్సును పూర్తిగా ఖాళీ చేయాలి, అందుకు సాధన చేయాలి. ఓపెన్ మైండ్తో మనం ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో మనలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ధ్యానం కుదిరినా కుదరకపోయినా మనం కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఆ సాధనను కొనసాగిస్తూ ఉన్న కొద్దీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఇవన్నీ అద్భుతంగా అధిగమించి ఆ ఎనర్జీ ఫ్లో అనేది మనలోకి రావడం మొదలవుతుంది. ఇక రెండవది, అసలు మనం శక్తిని తీసుకుంటున్నామా లేదా, ఇది తెలుసుకోవడం ఎలా అంటే, ఇందుకు మనకు వచ్చేటువంటి ధ్యాన అనుభవాలే మనకు సరైన జవాబు మిత్రులారా. మన శరీరంలో నొప్పులు రావడం, కుదుపులు ఏర్పడడం, అంటే మన శరీరం ఊగుతూ ఉండడం, శరీరం ఒక్కొక్కసారి షాక్ కొట్టినట్టు అయిపోవడం, శరీరం భారంగా ఉండడం లేదా తేలిక అవుతూ ఉండడం, మరి ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇంకాసేపు ఇలానే కూర్చుందాము అని అనిపించడం, అలాగే మాస్టర్స్ కనిపించడం, దృశ్యాలు కనిపించడం. సో ఇవన్నీ మనం శక్తిని తీసుకుంటున్నాము అన్నందుకు సూచనలు మిత్రులారా. సో ఇవి మనలో వస్తున్నాయి అని అంటే శక్తిని తీసుకుంటున్నట్లే లెక్క. అంతేకాకుండా ఇంకా వారి వారి స్థితిని బట్టి రకరకాల అనుభవాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఈ అనుభవాలు వస్తూ ఉన్నప్పుడు మనం శక్తిని తీసుకుంటున్నాము అని అర్థం మిత్రులారా. తర్వాత మూడవ ప్రశ్న, అతి ముఖ్యమైన ప్రశ్న. సంకల్పాలు పెట్టుకున్నాను కానీ నేను అనుకున్న పనులు కొన్ని నెరవేరడం లేదు, మరి ఎందుకు? ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రశ్నలోనే మీరు కొన్ని అని వాడారు, అంటే అన్నింటిలో కొన్ని నెరవేరుతున్నట్టే కదా. కొన్ని నెరవేరుతున్నప్పుడు ఆ మరికొన్ని ఎందుకు నెరవేరవు? తప్పక నెరవేరుతాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మరి మీరు పెట్టుకున్న సంకల్పాన్ని బట్టి మీ ధ్యాన సాధన కొనసాగుతుందా లేదా. అంటే ఆ సంకల్పాన్ని బట్టి ఆ ధ్యానం ఉండాలి. ఒక పెద్ద పాత్ర, అంటే గంగాళం లాంటి పాత్రని పొయ్యి మీద పెట్టి ఒక చిన్న మంట పెడితే ఆ నీళ్లు ఎప్పటికీ వేడవుతాయి? అలాగే పెద్ద గంగాళం పెద్ద మంట, చిన్న పాత్ర చిన్న మంట. అంటే మీ సంకల్పాన్ని బట్టి మీ సాధన ఉండాలి. మీ సంకల్పం ఎంత పెద్దదో అంత పెద్ద సాధన మీరు చేయాలి, అప్పుడు ఎలాంటి సంకల్పమైనా తప్పక నెరవేరుతుంది. ఇంకొకటి మనం తెలుసుకోవాలి మిత్రులారా, సంకల్ప శుద్ధి అనేది తప్పక ఉండాలి, అప్పుడు మాత్రమే మీ సంకల్పం సిద్ధిస్తుంది. అంటే మీ సంకల్పం మీతో పాటు మీ చుట్టూ ఉన్న అందరికీ ఆనందాన్ని చెదిగా ఉండాలి, అలాగే మీ సంకల్పం వికల్పరహితంగానూ ఉండాలి. అంటే మీరు పెట్టుకున్న సంకల్పం మీ చుట్టూ ఉన్న అందరికీ ఆనందాన్ని కలిగించాలి మీతో పాటు మిత్రులారా. అందుకనే మన ధ్యాన మిత్రులు మాస్టర్స్ పెట్టించేటువంటి సంకల్పాలలో చివరిగా సంకల్పం అంతా అయిన తర్వాత నేను పొందిన ఈ ఆరోగ్యాన్ని, ఈ ఆనందాన్ని, ఈ ఐశ్వర్యాన్ని గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్య సాధనకు, ధ్యాన జగత్ నిర్మాణానికి
పిరమిడ్ జగత్ నిర్మాణానికి నేను మనస్ఫూర్తిగా ఉపయోగిస్తాను, ఈ ధ్యాన విశ్వానికి నేను ఉపయోగపడతాను అంటే ఇలాంటి మాటల్ని మనం యాడ్ చేయడం ద్వారా అప్పుడు చక్కగా మన సంకల్పం నెరవేరుతుంది, అలాగే మన ద్వారా లోక కళ్యాణము జరుగుతుంది. మిత్రులారా, ఇంకొకటి సంకల్ప శుద్ధి అని అంటే మీరు పెట్టుకున్నటువంటి ఆ సంకల్పం మీద మీకే అనుమానం రాకూడదు. అంటే ఇది నాకు సాధ్యమా, ఇది అవుతుందా, ధ్యానం ద్వారా ఇది జరుగుతుందా. సో ఇలాంటి అనుమానాలు మీకు ఎప్పుడైతే మీ లోపల వస్తాయో అప్పుడు మీరు పెట్టుకున్న సంకల్పానికి శక్తి తగ్గుతుంది. సో అప్పుడు ఆ సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి మీ లోపల సంకల్ప శక్తిని పెంచుకోవాలి, శుద్ధమైనటువంటి సంకల్పాలను పెట్టుకోవాలి, ఆ సంకల్పాలను మనం అద్భుతంగా సిద్ధించుకోవాలి. అందుకే మనకు ఈ ధ్యానం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మిత్రులారా, మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి ఈ సంకల్పాలను ఎప్పుడు పెట్టుకుంటూనే ఉండాలనా? అంటే కొంతమంది నా దగ్గర వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం, కొంతమంది ఈ సంకల్పాలకి బానిసైపోతున్నారు ఎలా అని. మిత్రులారా, గుర్తుంచుకోండి, సంకల్పం అంటేనే మనం కోరుకున్న దానిని తీవ్రంగా మనస్సులో అనుకొని దానిని పొందడం. మరి ఈ ధ్యాన సాధనా క్రమంలో, ఈ ధ్యాన సాధన పురోగతిలో ఈ సంకల్పాలు పెట్టుకోవడం అనేది కొంతవరకు మాత్రమే. అంటే ఎలా అయితే ఒక పిల్లవాడు చిన్న వయసులో ఒక చాక్లెట్ కొనుక్కోవాలని తన తల్లినో తండ్రినో ఒక 5 రూపాయలు అడిగి తీసుకుంటాడు, మరి అప్పుడు అది తప్పు కాదు, తన కోరిక తీర్చుకోవడం కోసం తల్లిదండ్రులను అడిగి ఆ వయసులో తీసుకోవడం. అలాగే అదే పిల్లవాడు పెరిగి పెద్దయి తన కాళ్ళ మీద నిలబడుతూ తన స్వశక్తితో పనిచేసుకుంటూ తన శక్తిని తెలుసుకొని జీవిస్తూ ఉన్నప్పుడు మళ్ళా తిరిగి వాళ్ళ నాన్నని తన కోరిక తీర్చమని అడగడము అది తప్పు. అలాగే ఈ సంకల్పాలు అనేటివి ప్రాథమిక దశలో జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి అడుగుడి ఇవ్వబడును అన్న సత్యము ఈ ప్రాథమిక దశలో మనము అడిగి మన అంతరాత్మ నుంచి పొందడం అనేది ఇది సహజము, ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పు కాదు. మరి మనము ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకి సాగే కొద్దీ, మన స్థితుల్లో మార్పు వచ్చే కొద్దీ, మన శక్తిని మనం తెలుసుకునే కొద్దీ మరి మన సంకల్పాలలో మార్పు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ సంకల్పాలలో కూడా 3 స్టేజ్లు మిత్రులారా. మరి దీని మీద మనం సంకల్ప శక్తి అనేటువంటి టాపిక్ మీద సుదీర్ఘంగా చర్చించుకుందాం భవిష్యత్తులో. 3 రకాలుంటాయి. మొదటిది అడుగుడి ఇవ్వబడును, అంటే నీకు ఏది కావాలో దానిని మీరు అడిగి పొందడం మీ అంతరాత్మ నుంచి. ఇక 2వ స్టేజ్, ఇది మీకు ఏదైతే అవసరమో దాన్ని ఇవ్వడం, ది 2nd స్టేజ్. అంటే ఈ 2వ స్టేజ్లో మన సాధన పెరిగే కొద్దీ, మన స్థితుల్లో మార్పు వచ్చే కొద్దీ, మనం పరిణితి చెందే కొద్దీ మనకు ఏదైతే అవసరమో దాన్ని ఆల్రెడీ అక్కడ క్రియేట్ చేసి పెట్టి ఉంటుంది. మిత్రులారా, మనం అడిగినా అడగకపోయినా అవి చక్కగా అక్కడ ఏర్పాటై ఉంటాయి. ఇకపోతే 3వ స్టేజ్ ఇంకొకటి ఉంది. ఇది ఏంటంటే మీ ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏది అవసరమో అది ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ ఈ 3 స్టేజ్ల్లో ప్రాథమికంగానే మనం అడుగుతున్నాం, తర్వాత అంతా అడిగినా అడగకపోయినా మనం తీసుకుంటూనే ఉంటాం మిత్రులారా. కాబట్టి ఎక్కడ ఎవరు దీనికి బానిసలు అవ్వాల్సిన అవసరం లేదు, అలా అని సంకల్పాలు పెట్టుకోకూడదు అని లేదు. మన సంకల్పాలు నెరవేరే కొద్దీ ఈ ధ్యానం పట్ల మనకు అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది, దీన్ని కొనసాగించాలి అనే తపన పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ మనకు సత్యం అవగతం అవుతుంది, ఇక ఆటోమేటిక్గా మన జీవితం అలా 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 హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. మరి దీని మీద మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి విస్తృతంగా చర్చించుకుందాం సంకల్పాలు అనే దాని మీద. తర్వాత 4వ ప్రశ్న అండి, నేను ఒక అనారోగ్యం తగ్గించుకునేందుకు ఈ ధ్యానంలోకి వచ్చాను, కానీ ఇంకా అది తగ్గడం లేదు, ఎందుకని? ఎస్ మిత్రులారా, మీలాగే నేను కూడా, అలాగే ఎంతోమంది కూడా ఒక అనారోగ్యంతోనే ఈ ధ్యానంలోకి వచ్చిన వారే. మరి ముందుగా ఆ అనారోగ్యానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంటే మనల్ని ఈ ధ్యానంలోకి రప్పించినందుకు మిత్రులారా. మరి నేను నా అనారోగ్యాన్ని తగ్గించుకున్నాను, అలాగే ఎంతోమంది తగ్గించుకున్నారు,
మరి మీకు ఎందుకు తగ్గడం లేదు? ఇంతమందికి తగ్గినప్పుడు మీకు కూడా తగ్గాలి కదా, మరి ఎందుకు అలా జరుగుతుంది? ఫ్రెండ్స్, దీనికి కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి, మరికొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఇవి రెండూ ఉంటాయి. సాధారణ కారణాల విషయానికి వస్తే, మొదటిగా ధ్యానం ద్వారా ఆరోగ్యం అన్న విధానంలో మీకు నమ్మకం ఉందా లేదా, ఇది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే చాలామందిలో కళ్ళు మూసుకుంటే జబ్బులు తగ్గిపోతాయా, ఇదంతా ఉత్త ట్రాష్, సో అలాంటి అభిప్రాయం కొంతమందికి లోపల ఉంటుంది. కానీ బయటికి ఏదో సాధన చేస్తున్నట్టు ఉంటారు, సో అది మారినంత వరకు వాళ్ళ జబ్బు తగ్గదు. నెంబర్ టూ, మీరు ఎక్కువగా అనారోగ్యం గురించి ఆలోచిస్తూ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అంటే ధ్యానం చేస్తూ ఉంటారు, మీకు లోపల ఈ అనారోగ్యం తాలూకు భయం ఎక్కువ ఉంటుంది. మరి మొదటగా మీరు ఆ భయాన్ని పోగొట్టుకోవాలి, తర్వాతే అనారోగ్యం పోతుంది. మీలో ఆ భయం ఉన్నన్ని రోజులు అనారోగ్యం అలానే ఉంటుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మూడవది, మీ లోపల మార్పును అంగీకరించే స్వభావం లేకపోవడం, అంటే జ్ఞానాన్ని తీసుకునేందుకు సిద్ధంగా లేకపోవడం. సో ఇది కూడా ఒక కారణం మీ అనారోగ్యం తగ్గకపోవడానికి. అంటే ఆ మార్పుని అంగీకరించేటువంటి గుణం మీలో ఉండదు. సో దీన్ని మార్చుకోవాలి. అంటే మనిషి ఎప్పుడు కూడా ఈ కాల మాన పరిస్థితులకు తగ్గట్టు మారుతూ ఉండాలి. అప్పుడే ఆ మనిషిలో ఎదుగుదల అనేది వస్తుంది మిత్రులారా. అలా లేదు నేను ఇలానే ఉంటాను అని అంటే, ఎస్ అలానే ఉంటారు, అంతే, ఎప్పటికీ అన్నీ మీతో అలానే ఉంటాయి. అంటే మీలో మార్పు రానంత వరకు మీ పరిస్థితుల్లో మార్పు రాదు. కాబట్టి ఆ మారేదానికి సిద్ధంగా లేకపోవడం కూడా ఒక కారణం. ఇంకొకటి, మీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవడం, ఇది కూడా చెక్ చేసుకోవాలి. అంటే ధ్యానం చేస్తున్నాం, ఎస్ మన అనారోగ్యానికి ధ్యానం అనే మందుని మనం వాడుతున్నాం. కానీ పూర్వకాలంలో డాక్టర్లు ఏం చెప్పేవాళ్ళంటే, మందుతో పాటు పక్కనే ఒక పథ్యం అని ఇచ్చేవాళ్ళు. అంటే మందును వాడుతూ ఈ పథ్యం కూడా కొనసాగాలి, కొనసాగినప్పుడు చక్కగా నీకు ఆ అనారోగ్యం కుదుట పడుతుంది త్వరగా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ధ్యానం చేస్తున్నాము, అలాగే ఈ శరీరానికి తగినటువంటి ఆహారం ఇవ్వట్లేదు. అంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోలేకపోతున్నాం. అనారోగ్యానికి ముందు మనం ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయో ఈ అనారోగ్యంలోనూ అదే కొనసాగిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ దాని వెనకాల కొన్ని కారణాలు ఉండొచ్చుగాక, జిహ్వ చాపల్యము, కుటుంబ పరిస్థితులు ఇలా ఉండొచ్చు కాక. బట్ మనకు అనారోగ్యం ఉంది, దాన్ని తగ్గించుకోవాలి, తప్పదు. సో మారాలి. సో ఇవి సాధారణమైనటువంటి కారణాలు. అలాగే కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఇవేంటంటే, ఒకటి, మీ యొక్క వ్యక్తిగత కర్మలను క్లియర్ చేసుకోవడం కోసం మీరు ఆ అనారోగ్యాన్ని తెచ్చుకున్నారు. అంటే అనారోగ్యము అంటే ప్రాథమికంగా ఎందుకు వస్తుంది అని అంటే, ఈ జన్మలో మన యొక్క ఆహార అలవాట్లు, గత జన్మల తారూకు కర్మ యొక్క బ్యాలెన్స్, ఇవి రెండే ప్రధాన కారణాలు. అంటే గత జన్మల్లో మనం చేసినటువంటి కర్మలు ఈ జన్మలో మనం అనారోగ్యం రూపంలోనో ఒక బాధ రూపంలోనో కష్టం రూపంలోనో తెచ్చుకుంటుంటాం. మరి ఆ అనారోగ్యం పోవాలి అని అంటే ఆ కర్మని క్లియర్ చేసుకోవాలి. ఆ కర్మని క్లియర్ చేసుకోవాలని అంటే ఆ కర్మ తాలూకు జ్ఞానాన్ని మనం పొందాలి. మరి ఎలా అని అంటే, ఫస్ట్ ఆ కర్మని మనం అంగీకరించాలి, ఆ అనారోగ్యాన్ని మనం అంగీకరించాలి, ఆ అనారోగ్యాన్ని తిట్టుకోవడం మానేయాలి. మరి ఆ కర్మను మనం అంగీకరిస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం. అందుకనే ఈ యొక్క ఆరోగ్యం కోసం సంకల్ప ధ్యానాలు అనేటివి ఎందుకు పెడుతున్నారు అని అంటే, ఎస్ మన లోపల ఎక్కడో ఆ మూల స్వభావంలో ఆ కర్మని అంగీకరించేటువంటి గుణం, ఆ తత్వం మనకు లేనప్పుడు అది ధ్యానం ద్వారా మనం విడుదల చేస్తాం, ఆ సంకల్పం పెట్టుకోవడం ద్వారా. అందుకోసమే ఈ సంకల్ప ధ్యానాలు అనేటివి తప్పక చేయాలి. అంటే పైకి మనం అనుకుంటున్నా కూడా లోపల మారుతుంది. సో ఆ కర్మ తాలూకు జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ అనారోగ్యం మన నుంచి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుల వారు క్లియర్గా చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అంటే జ్ఞానం అనే అగ్ని చేత నీకున్న సర్వకర్మలు దగ్ధమవుతాయి మిత్రులారా. మరి జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే ధ్యానం ద్వారా వస్తుంది.
సో ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల కర్మలు దగ్ధమవుతాయి, కర్మలు దగ్ధమవడం వల్ల అనారోగ్యం పోతుంది, దుఃఖం పోతుంది, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, ఆనందం మాత్రమే ఉంటుంది మిత్రుల. ఇకపోతే రెండవ వ్యక్తిగత కారణం ఏంటంటే మీ యొక్క అంతరంగంలో ఎన్నో మార్పులు జరగాలి, మార్పులు చేసుకోవాలి. మీరు ఉదాహరణకు మీలో కృతజ్ఞతాభావం మరింత పెరగాలి, అలాగే క్షమాగుణం పెరగాలి, అందరినీ మనస్ఫూర్తిగా క్షమించాలి, అందరినీ షరతులు లేకుండా ప్రేమిస్తూ ఉండాలి, ద్వేషం, పగ, ప్రతీకారం, కుట్ర, కుతంత్రం ఇలాంటివన్నీ రకరకాల గుణాలన్నీ మీ నుంచి బయటికి విడుదల చేయాలి. సో ఈ మార్పులన్నీ మీ అంతరంగంలో జరగాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీ నుంచి వీటన్నింటినీ పోగొట్టేందుకే ఆ అనారోగ్యం అనేది మీకు అక్కడ ఉంది. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా సరే ఒక కష్టము, ఒక బాధ, ఒక అనారోగ్యము వచ్చింది అని అంటే అది ఆత్మ తాలూకు ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చేందుకు అది అక్కడ ఉంది మన జీవితంలో. మరి ఎప్పుడైతే ఆ బహుమతి మనం దాని నుంచి తీసుకుంటామో ఇంకా అది మన నుంచి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాలి ఏంటంటే ధ్యానం అంటే అనారోగ్యానికి ఒక ఇన్స్టెంట్ మందు కాదు, ఒక పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఈ ధ్యాన ప్రక్రియలో మనము ఏది అప్పటికప్పటికే మనము పొందలేము, ఒక ఇన్స్టెంట్ అనేది కాదు ఇక్కడ. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సొల్యూషన్, ఇది అన్నిటికీ అద్భుతమైన పరిష్కారం. ఇక్కడ ఎలా అయితే శరీరంలో ఒక నొప్పి వస్తే ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని అది పోగొట్టుకుంటాం, ఒక అరగంటో గంటో పెయిన్ పోతుంది, మళ్ళా పెయిన్ వస్తుంది. కానీ ఇక్కడ ధ్యానంలో అలా జరగట్లేదు మిత్రులారా, గుర్తుంచుకోవాలి. అంటే ఆ పెయిన్ తాలూకు మూలాలను అంటే వేళ్లతో సహా ఆ పెయిన్ని తీసేస్తుంది ఇది. ఆ మూలాలలో మార్పు రావాలి, ఆ అనారోగ్యాన్ని మూలాలతో సహా తీసేయాలి. అందుకు కొంత సమయం పడుతుంది, అప్పటి వరకు ఓర్పుగా ఉండాలి. సహనమే ప్రగతి అన్నారు కదా పత్రిజీ గారు. కాబట్టి ధ్యానం ద్వారా ఆరోగ్యం అన్నది చాలా చిన్న విషయం. మరి ఇక్కడ మీకు ఒక చిన్న సూచన, మీరు ధ్యానాన్ని ఆరోగ్యం కోసం గాక ఆత్మజ్ఞానం కోసం కొనసాగించండి. మీకు ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము అన్నీ అద్భుతంగా లభిస్తాయి. అంటే నాకు ఆత్మజ్ఞానం కలగాలి, నేను సంపూర్ణ ఆత్మజ్ఞానంతో జీవించాలి అన్నటువంటి సంకల్పంతో మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో అప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఇజ్ ఈక్వల్ టు ఆరోగ్యము, ఆనందము ప్లస్ ఐశ్వర్యము. సో ఇది మీరు గుర్తుంచుకొని చక్కగా సాధనను కొనసాగిస్తే హ్యాపీగా మీ అనారోగ్యం నుంచి బయటపడతారు మిత్రులారా. తరువాతి ప్రశ్న, మా ఇంట్లో వాళ్ళు నా మాట వినడం లేదు, అలాగే ఎంతోమందికి నేను ధ్యానం చేయమని చెప్తున్నా చాలామంది నా మాట వినడం లేదు ఎందుకని? ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయము, మన కుటుంబ సభ్యుల ద్వారానే మనము మన చైతన్య వికాసం అద్భుతంగా జరుగుతుంటుంది. మన స్వభావంలో ఎంతో మార్పుని మనం తెలుసుకుంటాం. అంటే వారి ద్వారానే మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం ఎప్పుడు ఎప్పుడు. ఇతరులు మీ మాట వినడం లేదు అని అంటే మీరు చేయవలసింది ఒక్కటే ఒకటి, అది మౌనం వహించడం. మాటకు ఎంతో శక్తి ఉంది. ఎప్పుడైతే మీలో అద్భుతమైన శక్తి ఉంటుందో మీ మాట కూడా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది, మరింత శక్తివంతంగా ఉంటుంది. మరి మీ మాట మంత్రం అవుతుంది. మీ మాట పనిచేయడం లేదు అనంటే మీలో ఇంకా శక్తిని పెంచుకోవాలి అని అర్థం మిత్రులారా. అందుకోసమే మౌనం వహించాలి. మౌనం వహించే కొద్దీ మీలో శక్తి మరింత పెరుగుతుంది. అటు తర్వాత మీరు మాట్లాడి చూడండి, అందరూ తప్పక మీ మాట విన్నే తీరుతారు మిత్రులారా. అంటే ఇక్కడ మౌనం అంటే వాళ్ళ మీద అలిగి ఉండడం కాదు. ఇక్కడ నా మాట వినడం లేదు నా బిడ్డ, నా మాట వినడం లేదు నా భర్త, నా మాట వినడం లేదు నా భార్య అనని వాళ్ళ మీద అలిగి కూర్చోవడం కాదు. వాళ్ళని ఏ మాట అనకుండా మౌనంగా ఉండడం, వాళ్ళ మీద ఎంతో ప్రేమతో మీరు మౌనం వహించడం. ఎప్పుడైతే ఈ మౌనం తర్వాత మీరు మాట్లాడడం మొదలు పెడతారో అప్పుడు
తప్పక మీ మాటను వారు వినే తీరుతారు. అంటే ఇక్కడ లోపం వారిది కాదు, మనది. అందుకే ఇతరులను మార్చాలి అనుకున్నప్పుడు మారవలసింది ముందుగా మనమే మిత్రులారా. ఇంకొకటి, ధ్యానం చెప్పినా చెయ్యట్లేదు అంటే అవును, ఎందుకు చేయాలి? వాళ్ళు చేయరు. మరి మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, మీకు మీ గురువుగారు ఎంతకాలం చెప్పారు ధ్యానాన్ని? వారు మీకు ఎన్నో రోజులు చెప్పుంటే కానీ మీరు ఈ ధ్యానంలోకి వచ్చి ఉండరు, అవునా కదా? ఎస్. అలాగే అందరూ వారి వారి కర్మ కాలినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు తప్పక వస్తారు. అయితే అప్పటి వరకు మనం వేచి ఉండాలి మిత్రులారా. అలా అని చెప్పకుండా ఉండకూడదు. మనం వారి పట్ల ఎంతో ప్రేమతో, నమ్మకంతో, ఓర్పుతో చెప్తూనే ఉండాలి. అప్పుడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా వారు ధ్యానంలోకి వచ్చి తీరుతారు, వారి జీవితాలని బాగు చేసుకుంటారు. ఇక్కడ ఇంకొకటి, వారి ప్రవర్తన మీకు మీ ఆత్మ పురోగతికి ఎంతో మంచిది. అంటే వాళ్ళు మీలో ఉన్న సహనాన్ని పెంచుతున్నారు, మీలో ఉన్న సహనానికి వారు పరీక్షగా నిలిచి ఉన్నారు. సో మీలో సహనం పెంచుతున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్పండి. ఆటోమేటిక్గా వారిలో మార్పు వస్తుంది. ఒకరోజు వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కరూ వస్తారు. ఈ భూమి మీద అందరూ రావాల్సిందే ఏదో ఒకరోజు. మరి పత్రి గారు ఒక్కడై వచ్చాడు, నేడు ఎందరో అయ్యాడు. మరి ఆ ఒక్కడు ఎందరో అయినప్పుడు మరి ఎందరో ఇంకెందరో అయ్యేటువంటి అవకాశము 100% ఉంది మిత్రులారా. మరి ఈ ధ్యాన ప్రచారము అనేది ఎంతో ఓర్పుతో, సహనంతో, ప్రేమతో చేయవలసినటువంటి ప్రక్రియ. ఇది చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, మన సాధన కొనసాగుతూనే ఉండాలి. థ్యాంక్ యూ.